గ్రాణి తమ్ముడు పిశాచుడికి ఆకలి ఎక్కువ, అందుకని బ్రతుకున్న మనుషుల్ని చంపి తింటుంటాడు. ఆ విషయం మునులకు తెలిసింది. అతను ఇలాగే ఉంటే ప్రపంచంలో ఉన్న చాలా మందిని తింటాడని ఆ మునులు గ్రహించి ఆ రాక్షసుడిని చాలా మంత్రతంత్రాలతో ఒక చెట్టులో బంధిస్తారు. ఈ విషయం తన అక్క గ్రాణికి తెలిసి తన తమ్ముడిని ఎలాగైనా ఆ చెట్టు నుండి విడిపించి ఘోరాతి ఘోరమైన శక్తులు తన తమ్ముడికి రావాలని రాక్షసదేవిని వేడుకుంటుంది. అప్పుడు ఆ రాక్షసదేవి ప్రత్యక్షమై 21 అమావాస్య రోజులలో ప్రతి అమావాస్యకి కొన్ని ప్రాణాలు బలి కావాలి అంటుంది. అలా 21 అమావాస్యలు బలి చేసి 22వ అమావాస్య నాడు నన్ను వేడుకోండి, అప్పుడు ఆ చెట్టు నుంచి మీ తమ్ముడిని విడిపిస్తాను అని చెబుతుంది. అప్పటి నుంచి గ్రాణి ప్రతి అమావాస్యకి తన రూపాన్ని మార్చుకొని దారిలో వెళ్లే కొంతమందిని ఎలాగైనా ఆ చెట్టు దగ్గరికి రప్పించి వాళ్లను ఆ చెట్టు ముందు ఉంచుతుంది. అప్పుడు తన తమ్ముడు వాళ్లను మింగేస్తాడు. అందుకే ఆ చెట్టును దయ్యం చెట్టు అని అంటారు. అలా ఇప్పటికీ ఈ దయ్యం చెట్టు చాలా మందిని బలి తీసుకుంది. ఈ చెట్టుకు ఆకలి వేసినప్పుడు ఎవరైనా దాని ముందు నిలబడితే వాళ్లను అది అమాంతంగా మింగేస్తుంది. ఇలాగే ఆ గ్రాణి ప్రతి అమావాస్య నాడు ఇలాగే చేస్తుంది. వాళ్ళ తమ్ముడు కూడా ఇలాగే మింగేస్తుంటాడు. అక్క, ఇంకా ఎన్ని రోజులని నేను ఈ చెట్టులోనే ఉండాలి? నన్ను తొందరగా విడిపించు అక్క, నేను ఇందులో ఉండలేకపోతున్నాను. అంటే అక్క, ఆ శక్తులతో నేను ఏమైనా చెయ్యొచ్చా? మళ్ళొచ్చే అమావాస్య రోజు పొద్దున, అమ్మయ్యా సమ్మర్హాలిడేస్ అయిపోయినాయి కదా, ఈ రోజు నుంచి మా సిన్చాన్, డోరేమాన్, బెంటెన్, రుద్ర, మోటుపట్లు, జాందిడాన్ అందరూ కూడా స్కూల్కైతే వెళ్లారు. ఇప్పుడైతే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. లేదంటే ఎప్పుడు చూసినా ఇంట్లో ఎప్పటికీ అల్లరల్లరి చేస్తుంటారు. కానీ నాకు సిన్చాన్ అలాగే డోరేమాన్ ఇద్దరు కూడా చాలా రోజుల నుంచి ఆర్సీ రిమోట్ కంట్రోల్ కారు కొనిపించమని చాలా సతాయిస్తున్నారు. నేను కూడా వాళ్లకు ఎప్పుడైనా కొంటా కొంటా అని చెప్పి డబ్బులు లేకపోవడం వల్ల కొననేలేదు. ఇప్పుడైతే నా దగ్గర డబ్బులున్నాయి. ఇప్పుడు మనం వాళ్ళకు ఒక సర్ప్రైజ్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు నేనైతే వాళ్ళ కోసం 2 ఆర్సీ రిమోట్ కంట్రోల్ కార్లను కొనబోతున్నాను. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పలేదు కదా, నేను రీసెంట్గా ఒక సూపర్ స్పోర్ట్స్ డైమండ్ కార్ని కొనుక్కున్నాను. ఒక్కసారి చూడండి, మన కారు దగదగ మెరుస్తూ చాలా సూపర్గా ఉంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఈ కారు పైన ఆర్సీ కార్లను తీసుకురాలేం కాబట్టి, ఎందుకంటే దీంట్లో ఆర్సీ కార్లను పెట్టడానికి ప్లేస్ లేదు కదా. అయితే నా దగ్గర ఒక చిన్న ట్రక్కు కారు ఉంది, దాన్ని తీసుకుని వెళ్దాం. చూడండి, కారు ట్రక్కు రెడ్ అండ్ వైట్ కలర్లో ఉంది. దీని నుంచి సౌండ్ అయితే చాలా ఘోరంగా వస్తుంది. అయినా దీన్ని మనం ఎక్కువగా వాడం కదా, ఎందుకంటే మనం ఏవైనా వస్తువులు తీసుకురాలనుకుంటేనే దీన్ని తీసుకుని వెళ్తాం అంతే. అయితే మీకు ఆల్రెడీ సిమియన్ షాప్ తెలుసు కదా, అతను పెద్ద పెద్ద కార్లను అమ్ముతుంటాడు. అతని దగ్గరే ఈ ఆర్సీ రిమోట్ కంట్రోల్ కార్లు కూడా ఉన్నాయి. నేను ఫోన్ చేసి అడిగితే చెప్పాడు. ఇప్పుడు మనం అతని షాప్ దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే ఆ కార్లను మనం కొనుక్కొని రావాలి కదా. ఓకే, ఇదే ఆ సిమియన్ కార్ షోరూమ్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న కార్స్ ఎంత సూపర్గా ఉన్నాయో కదా. వీటి డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సరే సరే, ముందైతే మనం ఏం చేద్దామంటే ఆర్సీ రిమోట్ కంట్రోల్ కార్లను కొనుక్కొని వెళ్దాం. ఇంతకీ కార్స్ ఎక్కడున్నాయి? సరే, మనమైతే సిమియాన్కి అడుగుదాం పదండి. అబ్బో, ఈ కార్స్ చూడడానికి రోల్స్ రాయల్స్ లాగా గోల్డెన్ కలర్లో చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. రెండు కూడా అవే కార్లు అనుకుంటా, కాకపోతే వీటి డిజైన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నిజంగా కార్లు అయితే చాలా బాగున్నాయి. సరే, హలో సిమియాన్, ఆర్సీ రిమోట్ కంట్రోల్ కార్స్ ఉన్నాయన్నావు కదా, ఇంతకీ ఎక్కడున్నాయి?
ఓ ఫ్రాంక్లిన్, అప్పుడే వచ్చేసావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. దా చూపిస్తా, అదిగో అక్కడ ఆ బెంచ్ పైన ఉన్నాయి చూడు, 3 రేసింగ్ కార్లున్నాయి. అరే వావ్, రిమోట్ కంట్రోల్ కార్స్ అంటే చిన్నగా ఉంటాయనుకున్నాను, కానీ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. అవును, ఇవి చాలా అంటే చాలా స్పీడ్గా చాలా దూరం వరకు వెళ్తాయి. ప్రస్తుతానికైతే ఈ 3 ఉన్నాయి. నీకు ఇంకా ఎక్కువ కావాలంటే చెప్పు, నేను తెప్పిస్తాను. నాకైతే 2 కావాలి, 2 చాలు. కానీ ఇంతకి వీటి రేట్ ఎంతో చెప్పలేదు. నిజానికి ఇవి ఒక్కొక్కటి 10,000 రూపాయలు. నువ్వు 2 కావాలంటున్నావు కాబట్టి మొత్తం 20,000 రూపాయలు. కానీ నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలిసిన ఫ్రెండు కాబట్టి నేను నీకు 10,000 ఇస్తాను. సరే సరే, నేను ఈ 10,000 రూపాయల్ని నీకు ఫోన్పే చేసిస్తాను. ఆ వచ్చినాయి చూసుకో. ఆ వచ్చినాయి, నువ్వు తీసుకెళ్ళు. ఓకే, ఇప్పుడైతే నేను మన కారు ట్రక్ను ఈ షోరూంలోకి తీసుకొస్తాను. ఇప్పుడు ఈ 3 RC రిమోట్ కంట్రోల్ కార్లలో ఏ డిజైన్ కార్స్ తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. సరే, ఏవైనా 2 కార్లను తీసుకుందాం, ఎందుకంటే 3 కూడా డిఫరెంట్ కలర్లో డిఫరెంట్ డిజైన్లలో ఉన్నాయి కాబట్టి. నేనైతే ఏవైనా 2 తీసుకుంటాను. ఓకే, 2 కార్లనైతే ఇప్పుడు మనం ఈ మన ట్రక్కులు అయితే పెట్టేశాను. ఇక పదండి, మనం మన ఇంటికైతే వెళ్దాం. సిన్చాన్ అలాగే డోరేమన్ స్కూల్కి వెళ్ళి ఇంటికి రాగానే వాళ్ళు గనక ఈ RC రిమోట్ కంట్రోల్ కార్లను చూస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అందుకే వాళ్లకు సర్ప్రైజ్ చేద్దామని వాళ్లకు చెప్పకుండా ఈ కార్స్ని కొనుక్కుంటున్నాను. ఓకే, తొందరగా వెళ్దాం, అసలే సాయంత్రం అవుతుంది. అక్క, ఇంకా చీకటి కాకముందే నా చుట్టూ మంటలు పెట్టి ఏం చేస్తున్నావు? చీకటైపోతుంది, నీ పూజ ఇంకా అయిపోలేదా? అయ్యా బాబోయ్, అతలే ఇల్లొద్దు అమ్మవార్త, తొందరగా ఇంటికి వెళ్ళాలి, లేదంటే ఏదైనా దలగొత్తు. ఇదో తూ ఆత నడిపినందుకు కొన్ని డబ్బులు వస్తాయి చాలు. ఆ ఏంటి ఇక్కడ తెత్తుతూ మంతలు పెట్టాలు? అక్కలే ఎవలో ఉన్నాలు, ఇంతకి ఇక్కడ ఏం దగ్గుతుంది? పదండి తుద్దాం. అయ్యే బాబోయ్, ఆమెను తుత్తుంటే గానీలా ఉంది, ఇక్కడ గానీ ఏదో తెత్తుంది, పదండి తుద్దాం. ఏం తెత్తుందో తూతి అందరికీ తెద్దాం. అలే ఏంటి ఇది, నేను అత్తలు నమ్మలేకపోతున్నాను. ఆ లాక్తెత్తుది ఏంటి, తెత్తులో ఉన్నాలు అంత విధు తెత్తు లాక్తెత్తుదా? ఇంతది ఇక ఏం దగ్గుతుంది? వెళ్ళి ఏదో మాట్లాడుకుంటున్నాను, విందాం. అవునా అక్క, అయితే మరి తొందరగా మనుషుల్ని నా దగ్గరికి తీసుకురా, నాకు చాలా ఆకలిస్తుంది, నేను వెంటనే వాళ్ళను తినేస్తాను. అక్క, నువ్వు చాలా చండలంగా ఉండేదానివి, ఇప్పుడు ఇంత అందంగా తయారయ్యావు. ఈ గ్రానీ ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకో సైడు స్కూలుకు వెళ్ళిన సిన్చాన్, డోరేమాన్, పట్లు, నోబిత, మోటు, రుద్ర, జాందిడాన్, బెంటెన్, అలాగే వాళ్ళ క్లాస్మేట్స్ ఇద్దరు గర్ల్సు, అలాగే వాళ్ళ స్కూల్ టీచరు, బస్సు డ్రైవరు అందరూ కూడా స్కూల్ అయిపోగానే బస్సులో ఇంటికి వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉండగా వాళ్ళ క్లాస్మేట్స్ ఇద్దరు గర్ల్సు యొక్క ఇల్లు వస్తుంది. ఇక వాళ్ళు అక్కడ దిగి వాళ్ళ ఇంటికి పోతారు. తర్వాత బస్సు డ్రైవర్ మిగతా పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర దించడానికి వెళ్తుంటాడు.
ఓకే, మనమైతే ఇంటికొచ్చేసరికి పూర్తిగా చీకటైపోయింది. ఈ సించాన్, డోరెమాన్ వీళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు. ఇప్పుడు నేను ఈ కార్ని ఇక్కడ పార్కు చేసి, ఇందులో ఉన్న ఈ ఆర్సీ రిమోట్ కంట్రోల్ కార్లు ఉన్నాయి కదా, వీటిని మన గ్యారేజ్లో పెడతాను. అప్పుడు వాళ్ళకు చెప్దాం, వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తే ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఓకే, ఇప్పుడు మనం ఈ ట్రక్ను కూడా మన గ్యారేజ్లో పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, రెండు ఆర్సీ కార్లు చాలా సూపర్గా ఉన్నాయి కదా, నిజంగా వీటిని చూస్తే వాళ్ళు ఖచ్చితంగా సంతోషిస్తారు. సరే సరే, ఇంట్లోకైతే వెళ్దాం. అరే సించాన్, అరే డోరెమాన్, ఎక్కడున్నారా? ఏంటి, వీళ్ళు ఎక్కడా కనిపించట్లేదు. అరే నోబితా, రుద్ర, బెంటెన్, మోటుపట్లు, ఏంటి ఎవరు కూడా పలకరట్లేదు? ఇంట్లో ఒక్కరు కూడా లేరా? అరే ఇల్లు మొత్తం వెతికి చూశాను, ఒక్కరు కూడా కనిపించట్లేదు. ఇంతకీ వీళ్ళు స్కూల్ నుంచి వచ్చారా లేదా? ఏంటి అక్క, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఒక్కరు కూడా దొరకట్లేదు. నాకు చాలా ఆకలిస్తుంది, ఎవరినైనా చూడు అక్క. అయితే అక్క, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? అరే వావ్, నీ ఐడియా సూపర్ అక్క. ఏంటి డ్రైవర్ అంకుల్, చూడు మొత్తం చీకటి అయిపోయింది. ఈ రోజు చాలా లేట్ చేశావు, మా కోసం మా మావయ్య వెతుకుతుంటుండొచ్చు. అది అర్జెంటుగా కొంచెం పనుండే బాబు, అందుకే కొంచెం లేట్ అయింది. అరే అరే, ఏమైంది డ్రైవర్ అంకుల్, బస్సు ఇంత స్లోగా వెళ్తుంది? నాకు అదే అర్థం కావట్లేదు బాబు, బ్రేక్స్ కూడా పనిచేయట్లేదు. అమ్మయ్యా ఆగిపోయింది, మీకేం కాలేదు కదా. సరే అసలు ఏమైందో కిందికి దిగి చూద్దాం. ఏంటి ఉన్నట్టుండి ఒకేసారి బస్సు నాలుగు టైర్లు పంచర్ అయిపోయినాయి. సరే ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా పంచర్ షాప్ ఉందేమో అడుగుదాం. హలో మేడం, ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా పంచర్ షాప్ ఉందా? ఏంటి పంచర్ షాపా? ఉంది, కానీ ఒకసారి మీరు ఇక్కడ నాతో పాటు రండి. ఎక్కడికి మేడం? రండి ఇక్కడ నుంచి, ఎందుకంటే ఆ గేటుకు తాళం వేశాము, ఆ తాళం ఇక్కడెక్కడో పడిపోయింది. ఈ చెట్టు దగ్గర నుంచి ఇక్కడికి రండి, మా ఇంట్లోకి వెళ్దాం. అరే తమ్ముడు నువ్వు కనిపిస్తున్నావు, కనిపించకుండా దాక్కో. రండి రండి, ఇక్కడికి రండి. అయ్యో బాబోయ్, అసలే చాలా చీకటైపోయింది, మా మావయ్యకి చెప్పాలి, నేను ఫోన్ చేస్తా. హలో మావయ్య. ఏంట్రా సించాన్, నేనే ఫోన్ చేద్దామనుకున్నాను, అప్పుడే నువ్వు ఫోన్ చేశావు. ఏంటి ఇంకా ఇంటికి రాలేదు, ఏమైంది? మావయ్య మా స్కూల్ బస్సుకు ఉన్నట్టుండి ఒకేసారి నాలుగు టైర్లు పంచర్ అయిపోయాయి, అలాగే బ్రేక్స్ కూడా పనిచేయట్లేదు. ఓ అవునా, సరే సరే, ఇంతకు మీరు ఎక్కడున్నారు? సరే మావయ్య, నేను నీకు లొకేషన్ పంపించాను, చూసుకో, మేము ఇక్కడే ఈ ఇంటి దగ్గరే ఉన్నాం. సరే మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నా. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే అసలే ఈరోజు అమావాస్య, అందులోనూ రాత్రి టైం. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి, అక్కడే ఉండండి, నేను వెంటనే వస్తున్నా. సరే సరే, ఇప్పుడు నేను వెంటనే తొందర తొందరగా మన కారు తీసుకుని అక్కడికి వెళ్తాను. అసలు అక్కడ ఏమైంది ఏంటో నాకైతే తెలియదు కదా, అయినా అసలు ఒకేసారి నాలుగు టైర్లు ఎలా పంచర్ అవుతాయి? అలా జరగదు కదా. అంటే అలా జరిగిందంటే నాకేదో తేడా కొడుతుంది, తొందరగా వెళ్ళాలి. నేను ఈ కారు తీసుకుని వెళ్తే చాలా స్పీడ్గా వెళ్తాను కాబట్టి కారులో వెళ్తున్నాను. అయ్యే బాబాయ్, ఇక్కదేంటి ఇంతమంది వచ్చారు, ఇప్పుడు ఏం దలగబోతుంది? ఆ తెత్తులో ఇప్పటిదాకా దయ్యముంది కదా, మరి ఇప్పుడు కంపించదు లేదేంటి? ఓకే పిల్లలు, మీరందరూ ఈ ఆంటీ దగ్గర ఉండండి, నేను ఇక్కడెక్కడైనా పంచర్ షాప్ ఉందేమో చూసి వస్తాను. మీతో పాటు మీ టీచర్ కూడా ఉంటుంది, మీరేం భయపడకండి, నేను వెంటనే వస్తాను అని చెప్పి డ్రైవర్ వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ చెట్టు ముందు అందరూ ఉంటారు. అప్పుడు ఆ గ్రానీ ఆ చెట్టు వెనుక దాక్కోగానే ఆ చెట్టులో నుండి తన తమ్ముడు రాక్షసుడు వచ్చి ఆ పిల్లలందరినీ ఆ చెట్టులోకి మింగేస్తాడు. ఇదంతా కూడా అక్కడే చాటుకు దాక్కుని ఉన్న బనానా చూస్తుంటాడు. అయ్యో తాపం, చాలా మంది పిల్లలను ఆ తెత్తులాతెత్తూ మింగెత్తారు, నేను ఈ విషయం వెంటనే ఎవరికైనా చెప్పాలి. అదే ఇప్పుడు నేను వెంటనే వీళ్లకు కనిపించకుండా మెల్లిమెల్లిగా తప్పించుకుంటాను. అమ్మయ్యా నేను తప్పించుకున్నాను, కానీ పాపం అంతమంది పిల్లలను ఆ తెత్తులాతెత్తూ మింగెత్తారు.
అయితే నేను అంతవరకు వెయిట్ చేస్తాను. పాపం వాళ్ళు చీకట్లో భయపడతారో ఏంటో, తొందర తొందరగా వెళ్దాం. ఏంటి ఇక్కడ ఎవరో వెళ్తున్నారు, చూస్తుంటే బనానాలాగా ఉన్నారు. సరే సరే, ముందైతే మనం తొందరగా ఆ ప్లేస్కి వెళ్దాం. ఓకే, నాకైతే సించన్ పంపించిన లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. సరే, కార్ దిగి చూద్దాం. ఏంటి ఇక్కడ ఒక్కరు కూడా కనిపించట్లేదు, అలాగే ఇక్కడ బస్సు ఉండాలి కదా, బస్సు కూడా కనిపించట్లేదు. అరే సించన్, డోరేమాన్, నోబితా, ఏంటి అసలు ఎవరు పలకట్లేదు? ఇంతకి వీళ్ళు ఏమైపోయారు? అడ్రస్ కరెక్టే కదా? ఏంటి ఇక్కడ లోయలో ఏదో బస్సులాగా కనిపిస్తుంది. ఇది మా సించన్ గనులు వెళ్లే బస్సు అయితే కాదు కదా. పదండి ఒకసారి వెళ్ళి చూద్దాం ఈ లోయలో అసలు బస్సు ఎందుకు పడిపోయిందో ఏంటో, అది అసలు ఎవరి బస్సో ఏంటో. ఏంటి ఈ బస్సును చూస్తుంటే మా సించన్ గనులు వెళ్లే స్కూల్ బస్సు లాగే ఉంది, కానీ ఇక్కడ ఒక్కరు కూడా లేరేంటి? అసలు బస్సు లోయలో ఎలా పడిపోయింది? ఈ బస్సుకు పంక్చర్ అయితే అసలు అక్కడ పార్క్ చేసామన్నారు కదా. బస్సు లోయలో పడిపోతే అసలు ఒక్కరు కూడా లేరేంటి? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అసలు నాకేం అర్థం కావట్లేదు. సరే సరే, నడుచుకుంటూ వెళ్ళారేమో, ఎక్కడైనా ముందున్నారేమో, చూద్దాం. ఏంటి తన్ని చూస్తుంటే ఆ బస్సు డ్రైవర్ లాగా ఉన్నాడు, ఒకసారి చూద్దాం. హలో సార్. హలో, మీరు ఫ్రాంక్లిన్ కదా? ఏంటి మీరు ఇలా వచ్చారు? సార్, అది మా పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు, మీ బస్సు టైర్లు అన్నీ కూడా పంచర్ అయిపోయినాయి అంట కదా. అవును, టైర్లన్నీ పంచర్ అయినాయి. పంచర్ షాపు ఇక్కడ ఎక్కడైనా ఉందేమో చూడ్డానికి వెళ్ళాను, ఇక్కడ ఎక్కడ కూడా లేదు. మీ పిల్లల్ని మీరు మీ కారులో తీసుకెళ్ళండి. తీసుకెళ్లాలంటే మా పిల్లలు ఉండాలి కదా సార్. అయ్యో సార్, అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు, వాళ్ళతో పాటు వాళ్ళ టీచర్ కూడా ఉంది. లేదు సార్, కావాలంటే చూడండి, ఇక్కడ ఎవ్వరూ లేరు, నేను ఆల్రెడీ ఇల్లు మొత్తం వెతికాను. కానీ సార్, ఇక్కడ ఒక అమ్మాయి ఉండే సార్, నేను వాళ్ళకి ఇక్కడే ఉండమని చెప్పాను, అలాగే బస్సు కూడా కనిపించట్లేదేంటి సార్? నువ్వు ఇక్కడ నాతో పాటు రా సార్, ఇక్కడ బస్సు కూడా చూసుకో, అది అక్కడ లోయలో పడిపోయింది. ఏంటి సార్, నేను ఆ బస్సును ఈ గోడకు గుద్ది ఆపాను, అది ఆ లోయలో ఎలా పడిపోయింది? అసలు నాకేం అర్థం కావట్లేదు. సరే సరే, మీరు కంగారు పడకండి, నేను ఎలాగోకలాగా మా పిల్లలు ఎక్కడున్నారో కనిపెడతాను. పదండి, నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దు సార్, నేను కూడా మీతో పాటు వాళ్ళను వెతుకుతాను. పర్లేదు, నేనొక్కడనే వెళ్తాను. అసలేంటి ఈ బనానా ఒక్కడే ఇంత రాత్రి టైంలో రోడ్డు పైన వెళ్తున్నాడు, ఇతనికి ఏదైనా తెలుసుంటదంటావా? సరే సరే, ముందైతే ఈ డ్రైవర్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వద్దాం. ఓకే సార్, మీ ఇంటికైతే వచ్చేస్తాం. సరే సార్, ఇక నేను వెళ్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో అసలు నాకేం అర్థం కావట్లేదు. ఈ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం దూరం వెళ్తారు కాబట్టి కనిపిస్తారు, కానీ వీళ్ళు ఎక్కడ కూడా కనిపించట్లేదేంటి? సరే సరే, ఇక్కడ బనానా ఉండే కదా, అదిగో అక్కడున్నాడు. హలో బనానా, ఒకసారి ఆగు. చెప్పండి, ఎవరు మిలు, ఎందుకు నన్ను ఆగమంటున్నారు? అసలే ఈరోజు అమావాస్య, ఇక్కడ భయంకరమైన చెట్టు దయ్యం ఉంది, నాకు చాలా భయమేస్తుంది, నేను తొందరగా మా ఇంటికి వెళ్ళాలి. ఏంటి చెట్టు దయ్యమా? అవును, చెట్టు దయ్యం, అది కొంతమంది స్కూల్ పిల్లల్ని మింగేసింది. నేను ఒక తాతకు దాక్కొని చూచాను, అంతేకాదు ఆ తెత్తు దయ్యంకు హెల్ప్ చేసేది డానీ అనే లాక్తితి. ఏంటి స్కూల్ పిల్లలా? అంటే మా సించాన్, డోరేమాన్, మోటుపట్లు వీళ్ళందరినీ ఆ చెట్టు దయ్యమే మింగేసిందా? అవును, ఇంతకి నువ్వు చెప్పేది నిజమా? అవును నిజమే, నేను ఆ ఇంటి దగ్గరున్న తెత్తు వాళ్ళను మింగడం నా కళ్ళలా చూచాను. ఇదేనా నువ్వు చెప్పిన ఆ చెట్టు? అవును ఇదే, కానీ లాక్తతులు కనిపించట్లేదు, గ్లానీ లాక్తతి కూడా కనిపించట్లేదు. ఇంతకి వీళ్ళు ఏమైపోయారు? ఏహే, నువ్వు చీకట్లో దేన్నో చూసి భయపడినట్లున్నావు,
పద, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదు, నేను నిజం చెప్తున్నాను. నేను చెప్పేది 100% నిజం. కావాలంటే నువ్వు మన తప్పకయ్యలకు అలుగు, వాళ్ళు నిజం చెప్తారు. వాళ్ళను నిజంగా ఆ దయ్యమే మింగేసింది. సరే సరే, నువ్వైతే మీ ఇంటికి వెళ్ళు. ఇంతకీ బనాన చెప్పేది నిజమంటారా? నిజమా అబద్ధమా? ఒకవేళ నిజమైతే? ఎందుకంటే వాళ్ళు కనిపించట్లేదు కదా. సరే, అసలు నిజమేదో అబద్ధమేదో తెలుసుకోవాలంటే మన జ్యూస్ బాబు దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే అతనికైతేనే అన్నీ తెలుస్తాయి. పదండి, తొందరగా అక్కడికి వెళ్దాం. జ్యూస్ బాబా అడవిలో చెట్ల దగ్గర ఉంటాడు. అదిగో అక్కడ చాలా పొగలు వస్తున్నాయి కదా, అంటే అక్కడ జ్యూస్ బాబా ఉంటుండొచ్చు. పదండి. జ్యూస్ బాబా ఇక్కడే ఉన్నాడు. బాబా బాబా, నాకు నీ సహాయం కావాలి. సహాయమా? ఇంతకీ ఏమైంది ఫ్రాంక్లిన్? అదేంటంటే మా పిల్లలు కనిపించట్లేదు. నేను చాలా వెతికాను, కానీ వాళ్లను ఒక చెట్టు దయ్యం మింగేసిందని నాకు ఒకరు చెప్పారు. ఇంతకీ అది నిజమా అబద్ధమా? ఒకసారి మీరు మీ దివ్యశక్తితో అసలేం జరిగిందో తెలుసుకొని చెప్పండి. అవును, నీకు అతను చెప్పింది నిజం. మీ పిల్లలందరినీ, అలాగే వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళ టీచర్ని ఆ చెట్టు రాక్షసుడు మింగేశాడు. మీ పిల్లలనే కాదు, ఇంకా చాలా మందిని కూడా మింగేశాడు. అయ్యో అవునా? అయితే బాబా, మరిప్పుడు మనం ఏం చేయలేమా? వద్దు, నువ్వు కంగారు పడకు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. దీనికి కూడా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఆ రాక్షసుడికి ఇంకో అమావాస్య ఉంది. ఆ అమావాస్య దాటిందంటే వాడికి చాలా శక్తులు వస్తాయి. అప్పుడు వాడు ఈ ప్రపంచంలో ఉన్న చాలా మందిని అమాంతం మింగేస్తాడు. అయితే ఆ అమావాస్య నాడు గ్రానీ అనే దయ్యం చాలా పెద్ద రాక్షస పూజ చేయబోతుంది. మనం దానిని ఎలాగైనా ఆపాలి. మీరు ఎలా చెప్తే అలా బాబా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, తన పేరు చెప్తేనే దయ్యాలు విలవిలలాడిపోయి కొట్టుకొని చనిపోతాయి. అతనే శ్రీ ఆంజనేయ స్వామి. మనం ఆ ఆంజనేయ స్వామిని వేడుకుందాం. మనకు ఆ దేవుడే ఏదో ఒక పరిష్కార మార్గం చూపిస్తాడు. ఆలస్యం చేయొద్దు మిత్రమా, పద తొందర తొందరగా వెళ్దాం. బాబా, ఇంతకీ ఆంజనేయ స్వామి ఆలయం ఎక్కడ ఉంది? అది ఈ సిటీకి దూరంగా ఒక కొండ పైన ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. అక్కడే కోతులు, చింపాంజీలు కూడా ఉంటాయి. అవే ఎల్లప్పుడూ ఆ ఆంజనేయ స్వామికి పండ్లు ఫలాలు తీసుకొచ్చి పూజలు కూడా చేస్తుంటాయి. అదిగో అక్కడ దగదగా మెరుస్తూ కనిపిస్తుంది కదా, అదే ఆ శ్రీ ఆంజనేయ స్వామి ఉన్న ప్రదేశం. అయ్యా బాబాయ్, బాబా మన కారు అయితే మొత్తం బోల్తా పడింది. ఇంతవరకే కారు వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళడం అంత సులభం కాదు, అందుకే మన కారు బోల్తా పడింది. ఇక్కడ ఎదురుగా ఉన్న ఈ గట్టు పైనకి ఎక్కి దీనిపైన నడుచుకుంటూ వెళ్ళాలి. ఏంటి ఇంత పెద్ద గట్ట, దీన్ని ఎలా ఎక్కాలి? కనీసం మెట్లు కూడా లేవు కదా బాబా. ఆ దేవుడిని నీ మనసులో తలుచుకో, ధైర్యం వస్తుంది, దారి కూడా కనిపిస్తుంది. ఓం శ్రీ ఆంజనేయం, ఓం శ్రీ ఆంజనేయం, ఓం శ్రీ ఆంజనేయం, ఓం శ్రీ ఆంజనేయం, ఓం శ్రీ ఆంజనేయం. బాబా, నేను ఈ గట్టు ఎక్కేశాను. నేను ముందే చెప్పాను కదా, ఆ దేవుడిని మనసులో తలుచుకుంటే అంతా సులభమవుతుంది. పద, ఆ నీళ్లలో ఈదుకుంటూ వెళ్ళాలి. కానీ బాబా, నీళ్లలో పెద్ద పెద్ద షార్కులు, మొసళ్ళు ఉంటాయి కదా. నేను ఇందాకే చెప్పాను కదా ఆ దేవుడిని తలుచుకోమని. సారీ బాబా, మర్చిపోయాను. ఓం శ్రీ ఆంజనేయం, ఓం శ్రీ ఆంజనేయం, ఓం శ్రీ ఆంజనేయం, ఓం శ్రీ ఆంజనేయం. బాబా, నీళ్లు కూడా దాటేశాను, నాకేం కాలేదు. సరే పద, ఆ స్వామి దగ్గరికి వెళ్దాం. ఆ ఏంటి బాబా, ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఇంత పెద్దగా ఉంది. ఆ ఆంజనేయుడి దగ్గర ఎంత బలముంటుందో తెలుసు కదా. ఈ విగ్రహం ఇంకా చాలా చిన్నది. సరే, ఇక్కడ మనం పూజ మొదలు పెడదాం. ఈ పూజలో 5 రోజుల పాటు ఎక్కడా కదలకుండా అలాగే కూర్చుని ఉండాలి. నువ్వు దీనికి సిద్ధమా ఫ్రాంక్లిన్? ఏంటి 5 రోజుల పాట? అలాగే బాబా, ఉంటాను. అలా ఈ ఫ్రాంక్లిన్, అలాగే జ్యూస్ బాబా వీళ్ళు ఆ 5 రోజుల పాటు ఆంజనేయ స్వామిని వేడుకుంటారు. ఆ తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే బాబా, ఇక్కడ మంటలలో ఏదో జరుగుతుంది. ఆ ఆంజనేయ స్వామి మనల్ని కరుణించాడనుకుంటా. వెళ్ళు, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు. ఏంటి బాబా నువ్వు చెప్పేది? అక్కడ మంటలున్నాయి, నేను కాలిపోతాను. లేదు, ఆ ఆంజనేయ స్వామిని తలుచుకో. ఓం శ్రీ ఆంజనేయం, ఓం శ్రీ ఆంజనేయం, ఓం శ్రీ ఆంజనేయం, ఓం శ్రీ ఆంజనేయం, ఓం శ్రీ ఆంజనేయం.
బాబా నాకేం కాలేదు, అలాగే నా చేతికి గొడ్డలి వచ్చింది. ఏంటి గొడ్డలి వచ్చిందా? సరే సరే, అయితే అది మామూలి గొడ్డలి కాదు, దానికి అతీతమైన శక్తులు ఉన్నాయి. మనకు స్వయంగా ఆంజనేయ స్వామి ఈ గొడ్డలిని వరంగా ఇచ్చాడంటే ఈ గొడ్డలితో మనం ఆ రాక్షసులను అంతమొందించాలి. అదేవిధంగా ఆ చెట్టును కూడా పూర్తిగా నరికేయాలి. అసలే ఈరోజు చివరి అమావాస, ఆల్రెడీ ఆ గ్రానీ అక్కడ పూజ స్టార్ట్ చేసి ఉంటుంది. మన దగ్గర ఎక్కువగా టైం లేదు, ఆలస్యం చేయకుండా పద తొందరగా అక్కడికి వెళ్ళాలి. కానీ బాబా, తొందరగా వెళ్ళాలంటే ఇప్పుడు మన కారు బోల్తా పడింది, ఇప్పుడు ఎలా? ఆ అరే, ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, వాళ్ళ దగ్గర బైక్ కూడా ఉంది, అడుగుదాం పదా బాబా. హలో సార్, మాకు ఈ బైక్ ఇస్తారా? ఏంటండి, మీకు నా బైక్ ఇస్తే మరి నేను మా ఇంటికి ఎలా వెళ్ళాలి? సార్, నా దగ్గర ఒక సూపర్ కార్ ఉంది, కానీ అది ప్రస్తుతం బోల్తా పడింది. మీరు నాకు ఈ బైక్ ఇచ్చారనుకోండి, ఆ సూపర్ కార్ని నేను మీకు ఫ్రీగా ఇస్తాను. ఏంటే, నువ్వు చెప్పేది నిజమా? అవును సార్, కావాలంటే ఒకసారి అక్కడికి వెళ్ళి చూసుకోండి, అక్కడే బోల్తా పడింది. ఏంటే, సరే నేను వెళ్ళి చూస్తాను. అయ్యో బాబాయ్, ఎంత సూపర్ కార్ ఉంది ఏంటి, అది కూడా డైమండ్ కలర్ లో ఉంది, దీన్ని మనం రిపేర్ చేసుకుంటే చాలు. ఓకే సార్, మీరు ఆ బైక్ ని తీసుకెళ్ళండి, నేను దీన్ని తీసుకుంటాను. బాబా మీరు బైక్ ఎక్కండి, తొందరగా వెళ్దాం. ఏంటి ఫ్రాంక్లిన్, అంత సూపర్ కార్ ని ఈ చిన్న బైకు కోసం ఫ్రీగా ఇచ్చేసావు? నాకిప్పుడు బైకో కారో ముఖ్యం కాదు బాబా, నాకిప్పుడు మా పిల్లలు ముఖ్యం. ఎలాగైనా మనం వాళ్ళు చేసే ఆ పూజని ఆపాలి, వాళ్ళను ఈ గొడ్డలితో అంతమొందించాలి. అత్తా, ఇది ఆఖరి అమావాస్య కదా, ఈ రోజు నేను ఈ చెట్టు నుండి బయటికి వస్తానా? కానీ వీళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చావక్క? బయటికి వస్తున్నాను, ఇంకా తొందర తొందరగా నన్ను బయటికి రప్పించేలా చెయ్యక్క. ఆ చూస్తున్నావా ఫ్రాంక్లిన్, ఆల్రెడీ పూజ స్టార్ట్ అయిపోయింది, చెట్టు చుట్టుపక్కల మంటలు కూడా పెట్టారు. అవును బాబా, ముగ్గురు ఘోరమైన రాక్షసులు కలిసి పూజ చేస్తున్నారు, వీళ్లను ఎలాగైనా హతమార్చాలి. ఫ్రాంక్లిన్ గుర్తుంచుకో, ఆంజనేయ స్వామిని ఎల్లప్పుడూ నీ మనసులో తలుచుకో, నీకు తిరుగుండదు. అలాగే బాబా. ఓం శ్రీ ఆంజనేయం, ఓం శ్రీ ఆంజనేయం, ఓం శ్రీ ఆంజనేయం, ఓం శ్రీ ఆంజనేయం, ఓం శ్రీ ఆంజనేయం. అలా ఫ్రాంక్లిన్ ఆ ఆంజనేయ స్వామి పేరును జపిస్తూ ఆంజనేయ స్వామి ఇచ్చిన మహిమగల గుడ్డలితో ఆ రాక్షసులందరినీ చంపి చివరికి ఆ చెట్టును కూడా నరికేస్తాడు. అరే కుట్టకురే పుట్టకు, అబ్బా అమ్మా అక్క, అరే ఎక్కువగా కొడితే చచ్చిపోతాను పుట్టకు. అమ్మయ్య, అందరూ చనిపోయారు బాబా, కానీ వీళ్ళింకా రావట్లేదేంటి? ఆత్రపడకు ఫ్రాంక్లిన్, దేనికైనా కొంత సమయం వేచి చూడాలి. అదిగో అక్కడ చూడు, ఏదో జరుగుతుంది. అవును బాబా, ఏవేవో మెరుపులు వస్తున్నాయి. చూడు ఫ్రాంక్లిన్, ఆ చెట్టు మింగేసిన మీ పిల్లలందరూ కూడా ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు. అవును బాబా. అరే పిల్లలు, నువ్వెప్పుడు వచ్చావు? ఇంతకీ ఇక్కడ చెట్టు ఉండాలి కదా, చెట్లేవి, అసలు మాకేమైంది? అరే ఇక్కడ ఒక ఆంటీ ఉండే కదా, ఆమె నిజంగా ఆంటీ కాదు, అది గ్రానీ, అలా రూపం మార్చుకుని ఉంది. ఇక్కడ ఒక చెట్టు ఉండే కదా, అది కూడా నిజం చెట్టు కాదు, అది రాక్షసి చెట్టు, దాని ముందు మీరు నిలబడినప్పుడు మిమ్మల్ని అది మింగేసింది, కానీ బనానా మిమ్మల్ని ఆ చెట్టు దయ్యం మింగడం చూశాడంట. నేను అడిగితే నాకు ఈ విషయం చెప్పాడు. అప్పుడు నేను వెళ్ళి జ్యూస్ బాబాని కలిసి పరిష్కారం కోసం ఆంజనేయ స్వామిని వేడుకున్నాం. అప్పుడు ఆంజనేయ స్వామి ఈ మహిమగల గొడ్డల్ని వరంగా ఇచ్చాడు, దీంతో ఆ రాక్షసులని చంపేశాం, అలాగే ఆ చెట్టును కూడా నరికేశాం. అప్పుడు మీరు మళ్ళీ తిరిగి వచ్చారు. అయ్యో బాబోయ్, ఇంత కథ జరిగిందా, మమ్మల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాబా. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా వీడియో, మా మావయ్యం మమ్మల్ని చాలా కష్టపడి కాపాడాడు. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.